गुड मॉर्निंग मास्टर्स ఈరోజు మళ్ళీ మనం తులసి దళంలోకి వస్తాము ఈరోజు టాపిక్ వచ్చి ఆధ్యాత్మికత నుంచి ఆధ్యాత్మికత అంటే ఏమో అని సార్ చాలా చక్కగా వివరించారు ఇన్ని రోజులు తెలుసుకున్నాము మళ్ళీ ఒక్కసారి ఆధ్యాత్మికత నుంచి తెలుసుకుందాము ఆధ్యాత్మికత అన్న పదానికి విపరీత పదం ప్రాపంచికత ప్రాపంచికత కేవలం రాత్రి లాంటిది అదే ఆధ్యాత్మికత పగలు లాంటిది ప్రాపంచికతలో ఉన్న వాళ్ళంతా చీకట్లో కొట్టుమిట్టలాడుతూ బతుకుతూ ఉంటారు ఎవరైతే ప్రాపంచికమే మా జీవితము ప్రాపంచికమే లోనే ఉంటారో వాళ్ళంతా చీకట్లో కొట్టుమిట్టలాడుతూ ఉంటారు వాళ్ళు బతకడానికి ఎందుకంటే చీకట్లో ఏది సరిగ్గా మనం చేయలేం కదా ఇప్పుడు కరెంట్ పోతే ఏదైనా కరెక్ట్ గా దొరుకుతుందా మనకు దొరకదు ఏది ఏదో బతకాలని పోతాం ఏదో దొరుకుతుంది అదే ఆధ్యాత్మికత అంటే పగలు పగలలో ఈ ఆధ్యాత్మికతను మనం ఎప్పుడైతే సంతరించుకుంటామో ఆ దివ్యమైన వెలుగులో చుట్టుపక్కల ఉన్న వాటిని మన మరింత సొంత లోతుల్లోకి వెళ్ళి స్వయంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ఏది కావాలనుకుంటే అదే అందుకుంటావు వేరొకటి ముట్టుకోవు ఎందుకంటే ఇక్కడ పగలు కదా నీకు ఉండేది ఉన్నది ఉన్నట్లుగా ఎంతో స్పష్టంగా అద్భుతంగా నువ్వు జీవించడం జరుగుతుంది ఈ వెలుగులో కాబట్టి ఇంకా రోజులు మారాయి చీకటి రోజులు ఈ భూమండలంలో వేలలో లెక్కపెట్టాల్సిందే అని చెప్పారు సార్ అంటే చాలా తక్కువ రోజులు ఉన్నాయి చీకటి అందరూ ఎక్కువ వెలుగుని ఇష్టపడతామా చీకటిని ఎక్కువ ఇష్టం వెలుగునే కదా కొంచెం మబ్బుగా ఉంటే టక్కు మన లైట్ వేస్తాం అలాంటి వెలుగే ఆధ్యాత్మికత జీవితం ఇక ముందు ఉన్నదంతా నిత్యం పగలే కేవలం ప్రాపంచికత యొక్క అంతిమ గడియలు ఉన్నాయి అంటే ఈ చీకటి రోజులు వెళ్ళిపోవడానికి చివరి రోజులు ఉన్నాయి అందుకే ఇంత విస్తృతంగా ధ్యాన ప్రచారం శాకాహారము జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవి ఈ ఎప్పుడైతే మనకు ధ్యానం వస్తుందో చక్కటి వెలుగులో జీవించడం అనేది జరుగుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మనలోకి మనం వెళ్ళి తీసుకోగలము అదే ఆధ్యాత్మికత లేని జీవితము గుడ్డెత్తు వచ్చి సేన్లో మేసేటట్టు ఏది పడుతుంది అట్లుంటది చీకటి జీవితం కన్నా అద్భుతమైన జీవితమే ఆధ్యాత్మికత ఇది ఆధ్యాత్మికత గురించి సార్ చెప్పింది ఇంకొచ్చి నామాల గురించి చెప్పారు నామాలు పెట్టుకోవడం ప్రాపంచికత నామాలను తీసివేయడం ఆధ్యాత్మికత అయితే ఏ నామాలు అనేది గుర్తుపెట్టుకోండి నామాలు అంటే ఇక్కడ నిలువు నామాలు అడ్డం నామాలు కాదు నామాలు అంటే ఇక్కడ నా మా అనే పదానికి విశ్లేషించి చెప్పడం జరిగింది ఇక్కడ సారు నామాలంటే మరి బుట్లు అనుకోవద్దండి నా ఫస్ట్ నా మాలు నా గురించి నా శరీరం నా ఇల్లు నా పిల్లలు నా పొలము నా వ్యాపారం నా రాజ్యం ఇవి మానవుడికి పట్టిన చీడలు అంతే కదా మనం నా నా అనుకుంటుంటే నీ ఒక్కదాని మీద నీ ఒక్క గురించి ఆలోచిస్తావు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావు నీ పిల్లల గురించి ఆలోచిస్తావు పక్కోడు ఒకవేళ బాధ ఉన్నా వాడికి సాయం చేసే గుణం అంటూ రాదు మనం అనేది పెరిగితేనే సాయం చేసే గుణం వచ్చేది మనం అనేది పెరిగితేనే అందరినీ ప్రేమించగలము ఈ నా నా అంటే నీతోనే ఆగిపోతావు అలాగే మా జాతి మా కులము మా దేశము మా ఊరు మా వర్గము ఇవి మానవ జాతికి పట్టిన పీడలు ఈ నా మా వచ్చి మనుషులకి పట్టుకున్న పీడలు చీడలు లాంటివి అంటే అవి మనిషిని తినేస్తాయి ఈ నా 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 అనేది మా అనేది కొద్ది కొద్దిగా మనిషిని అనేది తినేస్తాయి కాబట్టి ఈ నా మాలను వదిలేసేయండి మన అనేది పెట్టుకోండి అని సార్ చెప్తున్నాడు 6000 సంవత్సరాల కిందటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారంట నెత్తి నోరు బోధకను చెప్పారు నా అనే అహంకారం వదిలేసి మనం అనే దాంతో ఉండండి అని ఎవరైనా విన్నారా ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు చెప్పింది కనీసం ఇప్పుడైనా మేల్కొందాం ఈ వెలుగులో అయినా ఆ అక్షరాలను గుర్తిద్దాం ఈ వెలుగులో అయినా ఆ మార్గాన్ని పట్టుకుందాం నా మా అనేది వదిలేసి మనం అనే దానికి ముందుకొద్దాం ఇక్కడ నుంచి నా మా అనేవి తీసేసి మన అన్నది పెట్టుకుందాం అందరూ అంటే నా అనేది వదిలేసి మనది మనది అనేది పెట్టుకుందాం అని చెప్పారు సారు నామాల గురించి నిజంగా ఈ నా మా అనే దగ్గరే గొడవలు స్టార్ట్ అయ్యేది ఈ నా మా అనే దగ్గరే ఈర్ష ద్వేషం కోపం అన్ని స్టార్ట్ అయ్యేది ఈ నా మా అనేది తీసేస్తే అంతా ఒకటిగా జీవించవచ్చు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ జై పత్రిజీ జై జై పత్రిజీ